गांधी भवन पॉलिटिकल अफेयर्स कमिटी समावेश जरुगुतोंदी व्यूहकर्त सुनील हाजर राहुल गांधी पर्यटन शेड्यूल पै टी कांग्रेस नेतलु कसरत चेस्तुनारु मे एडुना राहुल समक्षंलो पॉलिटिकल अफेयर्स कमिटी मरोसारी समावेश कानुंदी पीएसी तर्वात सीनियर नेतलतो राहुल भेटी अवुतारु अलागे सभ्यत्व नमोदुलो पाल्गोन्न एनरोलर इंचार्जितोनु राहुल समावेशमवुतारनी समाचारं बोयिनपल्लिलो राजीव गांधी नालेज सेंटर की शंकुस्थापनतो पाटु पार्टी पार्लमेंट नियोजकवर्ग स्थाई समावेशं निर्वहिंचनुन्नारु उस्मानिया यूनिवर्सिटी विद्यार्थुलतोनु राहुल मीटिंग उंदी अयिते दीनिकि ओयू अधिकारुलु इंका अनुमति इव्वलेदु गांधी भवन पॉलिटिकल अफेयर्स कमिटी समावेश जरुगुतोंदी व्यूहकर्त सुनील हाजरयार राहुल गांधी पर्यटन शेड्यूल पै टी कांग्रेस नेतलु कसरत्तु चेस्तुन्नारु मे एडुना राहुल समक्षंलो पॉलिटिकल अफेयर्स कमिटी मरोसारी समावेश कानुंदी पीएसी तर्वात सीनियर नेतलतो राहुल भेटी अवुतारु अलागे सभ्यत्व नमोदुलो पाल्गोन्न एनरोलर इंचार्जितोनु राहुल समावेशमवुतारनि समाचारं బోయిన్పల్లిలో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కి శంకుస్థాపనతో పాటు పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమావేశం కూడా నిర్వహించనున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతోనూ రాహుల్ మీటింగ్ ఉంటుంది అయితే దీనికి ఓయూ అధికారులు ఇంకా అనుమతి ఇవ్వలేదు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ ద్వారా అందించడానికి సిద్ధంగా ఉన్నారు చారి కొద్దిసేపటి క్రితమే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం ప్రారంభమైంది ఈ సమావేశంలో ప్రధానంగా రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇప్పటివరకు కొంత ఖరారైంది ఆరవ తేదీకి సంబంధించి వరంగల్లో సభకు సంబంధించినటువంటి వ్యవహారానికి సంబంధించి కొంత క్లారిటీ ఉంది అయితే ఏడవ తేదీ సంబంధించినటువంటి షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు దీనిపై కొంత కసరత్తు జరుగుతుంది మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఏడవ తేదీ రాహుల్ గాంధీ వరంగల్ నుంచి నేరుగా హైదరాబాద్కు చేరుకుంటారు హైదరాబాద్లో ఒక హోటల్లో బస చేశారు అక్కడే పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరుగుతుంది ఈ సమావేశము రాహుల్ గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది ఈ సమావేశం తర్వాత పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరితో కూడా సమావేశం కాబోతున్నారు ఆ సమావేశం తర్వాత తెలంగాణలో మొట్టమొదటిసారిగా డిజిటల్ సభ్యత్వం చేసినటువంటి ఇప్పటివరకు 44 లక్షల మేరకు సభ్యత్వాన్ని చేసింది కాంగ్రెస్ పార్టీ ఈ సభ్యత్వం చేసినటువంటి ఎన్రోలర్స్ కావచ్చు ఈ దీనికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రాహుల్ గాంధీ వాళ్ళందరితో మాట్లాడాలి వాళ్ళతో ఫోటో దిగే కార్యక్రమానికి కూడా రాహుల్ గాంధీ అంగీకరించినట్టు తెలుస్తుంది దీంతో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరితో కూడా మరోసారి సమావేశం కాబోతున్నారు ఈ ఇప్పటివరకు ఇంతవరకు ఈ షెడ్యూల్ ఖరారైంది అయితే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి ఇప్పటికీ ఈ బాధ్యతలన్నింటినీ జగ్గారెడ్డికి అప్పజెప్పారు వీసీకి అనుమతి కోసం దరఖాస్తు చేశారు ఇప్పటివరకు అనుమతి రాలేదు కానీ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించాలి అనేది పార్టీ ఆలోచనగా కనపడుతుంది ఈ నేపథ్యంలోనే అనుమతి కోసం మరోసారి ప్రయత్నం చేయాలి లేదంటే ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి నిరుద్యోగ జేఏసీ హైకోర్టును కూడా ఆశ్రయించినటువంటి నేపథ్యంలో అనుమతి వచ్చిందంటే రాహుల్ గాంధీ ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళాలి అనేది ఇప్పటికీ పార్టీ సూచన ప్రాయంగా నిర్ణయించింది వీటిపై ఒకటి రెండు రోజుల్లో క్లారిటీ రాబోతుంది ఇక పార్టీకి సంబంధించినటువంటి ఈ సమావేశంలో పొలిటికల్ రాజకీయ వ్యూహకర్త కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి సునీల్ కూడా ఈ సమావేశానికి వచ్చారు ఈ రోజు హైదరాబాద్ నల్గొండ సంబంధించినటువంటి రాజకీయానికి సంబంధించి అయితే నల్గొండలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో గడిచిన రెండు మూడు రోజులుగా జరుగుతున్నటువంటి రాజకీయ దుమారానికి సంబంధించి ఇప్పటికీ సునీల్ దగ్గర ఒక నివేదిక ఉంది ఈ నివేదికకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఈ సమావేశంలో ఒకరిద్దరు నాయకులు కూడా నల్గొండ ఎపిసోడ్ కు సంబంధించినటువంటి అంశాలని తెర మీదకి తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది అయితే ఠాగూర్ కి ఈ సమావేశంలోనే ఫిర్యాదు చేస్తారా లేదంటే తర్వాత చర్చ ఈ సమావేశం తర్వాత 1-to-1లో ఈ చర్చ జరుగుతుందా ఈ ఫిర్యాదుల పరంపర కొనసాగుతుందా అనేది చూడాలి మొత్తానికి రాజకీయ వ్యూహకర్త మొదటిసారిగా ఈ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి వచ్చారు గతంలో జరిగినటువంటి రాహుల్ గాంధీ సమక్షంలో జరిగినటువంటి సమావేశంలో రాహుల్ గాంధీ 38 మంది లీడర్లకి పరిచయం చేశారు ఆ 38 మందికి సంబంధించినటువంటి ఈ లీడర్లు ఈ సమావేశంలో పాల్గొంటున్నారు వీళ్ళందరికీ సునీల్ ని పరిచయం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పొలిటికల్ సినారియోతో పాటు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి రాహుల్ గాంధీ పర్యటనకు సంబంధించినటువంటి ఎలాంటి ఎజెండాని రూపొందించాలి ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా చర్చ జరుగుతుంది ఈ నల్గొండ ఎపిసోడ్ ఎప్పటివరకు ఈ ఎపిసోడ్ పై ఎవరు ఎలాంటి చర్చ చేశారు అనేది కూడా చూడాల్సి ఉంది